మహానగరం హైదరాబాద్. ఎన్నో ఘటనలు, మరెన్నో సంఘటనలు, ఇంకెన్నో రహస్యాల్ని తనలో కలుపుకుని కాలం కూడా ఊహించుకోలేని విధంగా తన రూపం మార్చుకుంటూ ఉంటుంది ఈ సిటీ. ఇక్కడ డబ్బేం చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు, తినటానికి మెతుకులు కూడా లేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల జనాలతో విస్తరించుకుపోతున్న ఈ మహానగరంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఒక్కో కథ. దీంట్లోకి ఒక్కసారి అడుగు పెడితే చాలు, ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకునే చాలా మంది జనాల రాతల్ని తను తిరగరాస్తుంది. తనలో నివసించే జనాల బతుకులు ఎలా ఉన్నా తను మాత్రం రోజు రోజుకి మరింత అందంగా ముస్తాబవుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మందిని రమ్మని టెంప్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడికి రాష్ట్రం నల్లు మూలల నుండి వేల మంది వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి వాడికి ఒక ఆశ, ఎలాగైనా తను అనుకున్నది సాధించుకోవాలనే తపన. ఆ సాధించుకునే ప్రయత్నంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క దారి. కానీ ఆ దారిని ప్రజల కోసం, ప్రజల్ని నడిపించే ఇక్కడున్న సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. ఆ సిస్టమ్ కి వ్యతిరేకంగా వెళ్లేవాడిని క్రిమినల్ అంటారు. కానీ నిజానికి సిస్టమ్ కూడా చాలా సార్లు క్రిమినల్ పనులు చేస్తుంది. ఆ విషయం అర్థం అవ్వక లేదా అర్థం అవ్వనట్టు నటించే పోలీస్ వ్యవస్థ క్రైమ్ ని పూర్తిగా నాశనం చేసేస్తానంటూ ఉంటుంది. కానీ పోలీసులు, పాలిటీషియన్లు ఇద్దరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ళ మీద ద్వేషం, సిస్టమ్ కి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీస్ వ్యవస్థ కూడా క్రిమినల్స్ ని పూర్తిగా నాశనం చేయలేదు. క్రైమ్ చావదు, దాని రూపం మార్చుకుంటుంది అంతే. చరిత్రలో ప్రతి కొత్త టైప్ క్రైమ్ ని ఎప్పుడో ఒకప్పుడు ఒకడు మొదలు పెట్టాడు. ఇప్పుడు 2013లో ఒక చాలా కొత్త టైప్ క్రైమ్ ని ఇతను మొదలు పెట్టబోతుంది. ఇతని పేరు సత్య. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, హైదరాబాద్ రౌడీలు, విజయవాడ గూండాలు చేసిన బుర్ర తక్కువ పనులు నేను చేయను. ఎందుకంటే క్రిమినల్ కంపెనీలో బాస్కి కానీ వాడి గ్యాంగ్కి కానీ గుర్తు పెట్టడం మొదలు పెడితే అప్పటినుంచే వాడు ఆ గ్యాంగ్ ఫినిష్ అయిపోయినట్టు. నా ఉద్దేశంలో ఆ పాత వాళ్ళందరూ వాళ్ల పేర్లను పబ్లిసిటీ చేసుకోవాలన్న మూర్ఖత్వం వల్లే మట్టి కొట్టుకుపోయారు. ముగ్గురిని చంపడానికి అరేంజ్ చేశాను. మొదట ఏపీలో నెంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ యార్లగడ్డ రాంప్రసాద్, 2 కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ రెడ్డి, 3 TV8 ఓనర్ ప్రకాష్ రవి. రాంప్రసాద్ని చంపడానికి కారణం, అందరికన్నా ఎక్కువ డబ్బులు కార్పొరేట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. రాంప్రసాద్ చావు వార్త విని కార్పొరేట్ వాళ్ళంతా భయంతో పోలీసుల దగ్గర పరిగెడతారు. కానీ కంపెనీ పోలీసులకు భయపడేది కాదు, కంపెనీ అనౌన్స్మెంట్తోనే కమిషనర్ ఆఫ్ పోలీసుని చంపేస్తుంది. దాంతో పోలీస్ అన్న ప్రతి ఒక్కడు స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. మీడియా బ్యారన్ ప్రకాష్ రవిని చంపడానికి కారణం డబ్బు కాదు. మిగతా ఛానల్స్, పేపర్స్, ఇంటర్నెట్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళందరికీ కంపెనీ నుంచి ఒక వార్నింగ్ వెళ్తుంది. అదేంటంటే కంపెనీ ఏం చెప్తుందో వాళ్ళు అదే చెప్పాలి, లేకపోతే ప్రకాష్ రవికి పట్టింది కదా, వాళ్లకు పడుతుంది. ఈ ముగ్గురు చావే కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ తో పాటు ప్రారంభోత్సవం కూడా. డిపార్ట్మెంట్లో నాకున్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ కొత్త కంపెనీ ముందు దేనికి పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఎన్నిసార్లు చెప్పాను మీకు పవర్ ని దాచుంచడంలోనే అసలు పవర్ ఉంటుందని.